ओम शांति। अव्यक्ति परिवार में आपका स्वागत है। आज है दिन चार। शिव भगवान वाच अभोक्ता यवक। ओम शांति। अव्यक्ति परिवार में स्वागत है। अभोक्ता अव्यक्त इशारा संपूर्ण पवित्रता स्वच्छता धारण चेयंडी। लेकिन आप श्रेष्ठ ब्राह्मण आत्माएं हाईएस्ट होली ఈ రోజు గొప్ప వాళ్ళైన మహాత్మలే ఆవనంగా అవుతారా? కానీ అపవిత్రత శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలు ఎంతో పావనమైన వాళ్ళు, అంటే సంకల్ప మాత్రం కూడా స్వప్న మాత్రంలో కూడా అపవిత్రత వృత్తి లేకుండా దృష్టి పావనంగా స్థితమవటం కిందకి రాకుండా ఉండగలరా? ప్రతి సంకల్పం అంటే స్మృతి పావనంగా, అంటే వృత్తి దృష్టి స్వతగానే పావనంగా అవుతాయి. ఓం శాంతి. ఓం శాంతి. రోజు క్యూ కర్ రహే హై కి ఇది మనం రోజు ఎందుకు చేస్తున్నాం? శివ బాబా మనకు పూర్తిగా తెలియాలని, శివ బాబా యొక్క ఒక్కొక్క గుణం కర్తవ్యం అన్నిటి గురించి స్పష్టం అవ్వాలి అని మనం మొదలు పెట్టాం. విశ్వ కళ్యాణకారి, జ్యోతి బిందువు, అజన్మ. ఈ రోజు మనం చేసేది అభోక్త నాలుగవది. ఇంకోటి కూడా వస్తుంది, అకర్త అనేది. అభోక్త అంటే బాబా శరీరం అయితే లోన్ గా తీసుకున్నారు, కానీ ఈ పంచ ఐదు తత్వాలు ఏవైతే ఉన్నాయో పవిత్రంగా లేవు. అందుకని బాబా ఏది స్వీకరించరు. బాబా ఢిల్లీలో వచ్చేవారు. ఢిల్లీకి బ్రహ్మ బాబా వచ్చినప్పుడు బాబా మాలను పూలమాలలో స్వీకరించే వాళ్ళు కాదు. మేము పూలమాల తీసుకొని వెళ్ళే వాళ్ళం, ఒక పుష్పగుచ్చాన్ని తీసుకెళ్లే వాళ్ళం. మరి బ్రహ్మబాబా అనేవాళ్ళు శివబాబా స్వీకరించరు అనేవాళ్ళు. దాని ద్వారా మాకు తెలిసింది, మేము ఎలా అయితే భోజనం చేస్తామో ప్రతి కర్మేంద్రియం ద్వారా ఏదైతే వస్తువు స్వీకరిస్తామో, శివ బాబా బ్రహ్మ బాబా మే ఆతే థే, అవన్నీ శివ బాబా బ్రహ్మ బాబాలోకి వచ్చినప్పుడు బ్రహ్మ కి ఆత్మ, బ్రహ్మ ఆత్మ బ్రహ్మ శరీరం, మరి శివ బాబాకి భోజనం స్వీకరించేసే వాళ్ళం. శివ బాబా ఇక్కడ వస్తువులు అయితే ఏమి స్వీకరించరు, ఎందుకంటే ప్రతి కర్మేంద్రియం ద్వారా మనం ఏదైతే చేస్తున్నామో అదే కర్మగా అవుతుంది. ప్రతి కర్మకు లెక్కాచారాలు తయారవుతాయి. అది పవిత్ర కర్మ అయినా సరే, పవిత్రంగా లేకున్నా సరే, కానీ ప్రతి కర్మను మనం అనుభవం అయితే చేస్తాం కదా, అనుభవం అవుతుంది కదా. కానీ శివ బాబా అయితే అతీతులు. మనం చూస్తున్నట్టు బ్రహ్మ శరీరంలోకి వచ్చేవారు,
బాబాని వాళ్ళు నేను దృష్టిని అయితే ఇస్తాను, ముఖం నోటి ద్వారా మాట్లాడతాను, మరి పిల్లలు ఏదైతే చెప్పారో అది చెవుల ద్వారా వింటాను అనేవాడు. ఇది చాలా సూక్ష్మమైనది. మనం కర్మేంద్రుల ద్వారా ఏదైతే చేస్తామో ప్రతిదాన్ని అనుభవం చేస్తాం కదా. ఒక్కొక్కసారి డాక్టర్లు అంటారు మరి అన్నపానీయాలు తీసుకోవద్దు అంటారు, మరి చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం కొంచెం అలవాటు అవుతుంది. మనం భోగైతే స్వీకరిస్తాము, అనుభవం కూడా అవుతుంది. కానీ శివబాబా మాత్రం ప్రకృతి యొక్క ఆధారం తీసుకుంటారు, శరీరాన్ని లోనుగా తీసుకుంటారు, మన అందరి సేవ చేస్తారు. కానీ ఈ ప్రకృతితో ఎలాంటి లెక్కాచారాలు శివబాబాకి తయారవ్వవు. బాబా ఎందుకంటారు అంటారు శివబాబా, మరి సుఖాన్ని తీసుకుంటే దుఃఖం వస్తుంది, మరి లెక్కాచారాలు వస్తాయి, దాన్ని మళ్ళీ సమాప్తం చేసుకోవాల్సి వస్తుంది. శివబాబా అయితే వీటన్నిటికీ అతీతులు కదా. అందుకని మనం కూడా నెమ్మది నెమ్మదిగా అశరీరీలుగా అవుతూ ఉన్నాం, మనకు కూడా అనుభవం అవుతూ ఉంది. తపస్విలు అయ్యే కొద్దీ మనం ఎలాంటి కర్మేంద్రియాలతో సుఖాన్ని తీసుకునే ప్రయత్నం చేయం, మన యొక్క ప్రయత్నంపై ఆధారపడతాం. అంతేగాని మనం చేసే అట్లా కాదు, మరి భోజనం స్వీకరించాం ఏది తినము నిద్రపోము అని కాదు. ఆత్మ ప్రకృతిలో ఉంది, శరీరంలో ఉంది, కర్మేంద్రియాలు ఉన్నాయి, ఏదైతే అవసరమో అది చేస్తాము. కానీ ఇందులో కూడా రెండు విషయాలపై మనం ధ్యాస పెట్టాలి. ఒకటేమో ఆత్మిక స్థితి, ఆత్మిక స్థితిలో బాబా స్మృతిలో చేయాలి. ఏదైనా భోజనం చేసే సమయంలో బాబా స్మృతి మీద శ్రద్ధ పెడితే ఎక్కడైనా ఏదైనా స్వీకరిస్తున్నా బాబా వైపు నుండి మనదైతే బాబాకు స్వీకరింప చేస్తాము. ఈ విధంగా సూక్ష్మంగా కర్మేంద్రియాల రుచికి మనం అతీతంగా అవుతాము. దీన్ని అకర్మం అని కూడా అంటారంటే సదా శ్రేష్టంగా మన ధారణ ఉన్నతంగా ఉంటుంది. ప్రతి కర్మేంద్రియాన్ని కమల పుష్ప సమానంగా పవిత్ర రూపంలో ఉపయోగిస్తాము. చాలా శ్రేష్టమైన పవిత్రత అంటే పావనం. ఎంత పావనంగా అవుతామంటే ప్రకృతి కూడా పావనంగా అవుతుంది మనతో పాటు. సత్యయుగం తర్వాత మన శరీరం కూడా పావనం అవుతుంది. ఎప్పుడైతే పావన ఆత్మకు పావన శరీరం లభిస్తుందో అప్పుడే పూజనీయంగా అయిపోతాము. ఇప్పుడు మహిమా యోగ్యులం, మళ్ళీ పూజనీయులుగా అవుతాము. మన బాబా అయితే నిరాళులు కదా, నిరాకారుడు, నిరహంకారుడు. అందుకని బాబాను ఎల్లప్పుడూ ఆ భోక్త అంటారు. ఓం శాంతి. ఈరోజు రేపటి అభ్యాసం అభోక్త. శివ భగవాను వాచ అభోక్త. మామిడికాయలు, ద్రాక్షకాయలు మీరు శివబాబా కోసం తీసుకొస్తారు. నేనైతే అభోక్తనని శివబాబా అంటున్నారు. ఆత్మ అంటోంది ఇది మధురమైనది, ఇది పొల్లనైనది అని ఆత్మ అంటుంది. బాబా అంటారు నాపై ఎలాంటి ప్రభావము ఉండదు. ఓం శాంతి.